హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్, మీరు చూస్తున్న ఎలక్ట్రానిక్స్ ఫేచర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే కనుక కరెంట్ని మల్టీమీటర్ యూస్ చేసి ఎలా మెజర్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కనుక కరెంట్ మెజర్ చేయనప్పుడు బ్లాక్ కలర్ ప్రోబ్ ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ ప్రోబ్ అనేది కామన్లోనే ఉంచాలి. ఎప్పుడు రెడ్ కలర్ ప్రోబ్ మాత్రం 1 మిల్లీ ఆంప్స్లోనే పెట్టాలి, లేదా 20 ఆంప్స్లోనే పెట్టాలి. నాకైతే కనుక 20 ఆంప్స్లో పెట్టడం అలవాటు, అందుకని అయితే 20 ఆంప్స్లో పెట్టి అయితే చెక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మన అప్లికేషన్ అయితే కనుక డీసీ కరెంట్ మెజర్ చేయడం. కాబట్టి డీసీ కరెంట్లో పెట్టాలంటే కనుక మనకు అక్కడ ఏ పైన ఇండికేషన్ ఉంది కదా, రెండు లైన్స్, అదైతే కనుక డీసీ అనమాట. ఇంకోటి ఇప్పుడు చూపిస్తాం కదా, దాని అయితే ఏసీ అంటాం. ఇదైతే కనుక ఏసీ వోల్టేజ్ అనమాట, ఇదైతే కనుక డీసీ వోల్టేజ్. ఫ్రెండ్స్, కరెంట్ ఎలా మెజర్ చేయాలో చూపించడం కోసం నేనైతే 3.7 వోల్ట్స్ బ్యాటరీ అయితే ఒకటి తీసుకున్నాను. మనకి ఇప్పుడైతే కనుక డీసీ కరెంట్లో 20 ఆంప్స్ మోడ్లో పెట్టుకోలేదు. మల్టీమీటర్ది రెడ్ కలర్ ప్రోబ్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ ప్రోబ్లో అయితే కనుక బ్యాటరీలో పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే కనుక వోల్టేజ్కి కనెక్ట్ చేసినట్టుగా బ్లాక్ కలర్ టెర్మినల్ బ్లాక్ కలర్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయకండి. కనెక్ట్ చేస్తే కనుక షార్ట్ అవుతుంది అనమాట, అందుకని అయితే ఇప్పుడైతే కనెక్ట్ చేయబాకండి. ఫ్రెండ్స్, నేనైతే కనుక అలిగేటర్ క్లిప్స్ యూస్ చేస్తాను. క్లిప్స్ యూస్ చేసి బ్లాక్ కలర్ ప్రోబ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సెకండ్ అలిగేటర్ క్లిప్ని అయితే కనుక 3 mm LED పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక బ్లాక్ కలర్ అలిగేటర్ క్లిప్ తీసుకెళ్ళి బ్యాటరీలో బ్లాక్ కలర్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేశాను, అంటే నెగిటివ్ టెర్మినల్ అనమాట. సెకండ్ నేను తీసుకొచ్చి బల్బ్లో నెగిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు బల్బ్ అయితే కనుక మనకి వెలిగింది. ఇప్పుడు మనకి మల్టీమీటర్లో వాల్యూ చూపిస్తుంది కనుక, అదైతే కనుక దాని కరెంట్ రేటింగ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఎలక్ట్రానిక్స్ వెజెట్ ఛానల్.